మిత్రులారా, యూనిఫామ్ సివిల్ కోడ్ను అంటే యూసీసీని జార్ఖండ్ ప్రజలు ఎందుకు వ్యతిరేకించారో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు యూసీసీని ఏమో గుర్చి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఈశాన్య రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలకు రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ ప్రకారం పూర్తి రక్షణ లభిస్తుంది. వాళ్ళ యొక్క సంస్కృతి చట్టాలు అన్నీ ఆ ఆర్టికల్స్ ద్వారా రక్షించబడుతున్నాయి. ఉదాహరణకి నాగాలాండ్లో 371A ఆర్టికల్ ప్రకారం ఆ గిరిజన చట్టాలకు రక్షణ కల్పించబడింది. మిజోరంలో 371G ఆర్టికల్ ప్రకారం ఆ రాష్ట్ర ప్రజల యొక్క సంస్కృతికి రక్షణ కల్పించబడుతుంది. ఎప్పుడైతే యూసీసీ ఇంప్లిమెంట్ అయిందో ఈ రక్షణలన్నీ పోతాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంతేకాదు 6వ షెడ్యూల్లో అస్సాము, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఈ రాష్ట్రాలలో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. అంటే ఆ జిల్లా కౌన్సిల్లకే స్వయం ప్రతిపత్తి ఉంది, వాళ్ళ యొక్క చట్టాలు వాళ్లే చేసుకోవచ్చు, వాళ్ళ సంస్కృతిని గౌరవిస్తూ ఆ చట్టాలు చేయబడ్డాయి, అవన్నీ కూడా యూసీసీ ద్వారా పోతాయి అనేటటువంటి భయం వాళ్ళకి ఏర్పడింది. ఉదాహరణకు మిజోరంలో పరిస్థితి ఏందో చూద్దాం. మిజోరంలో కొన్ని వందల ఏళ్లుగా ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, తండ్రి యొక్క ఆస్తి ఏ కుమారుడికి వస్తుంది, కుమారులు ఎంతమంది ఉన్నా కానీ ఒకరికే వస్తుంది. అదేంటంటే ఎవరైతే తల్లిదండ్రులను ముసల్తనంలో చూస్తారో వారికి మాత్రమే ఆ ఆస్తి దక్కుతుంది, మిగిలిన వాళ్లకు ఆస్తి మీద హక్కు ఏ మాత్రం ఉండదు. ఈ ఆచారం ఏదో వాళ్ళ యొక్క స్థానిక ఆచారం కాదు, సుప్రీంకోర్టు కూడా ఈ ఆచారాన్ని ఆమోదించింది. ఈ విషయాన్ని ది హిందూ పత్రిక 8/7/23 ఈ విషయం ప్రచురించింది. ఆ రకంగా యూసీసీ వస్తే ఈ ఆచారం అంతా కూడా నాశనం అవుతుంది అని మిజోరంలో భయపడుతున్నారు. అలాగే అస్సాంలోని బోడో జాతి ప్రజల్లో కూడా ఇలాంటి వారసత్వం ఆచారమే కొనసాగుతుంది, అది చట్టంగా గౌరవించబడుతుంది, ఇది నాశనం అవుతుంది అని వాళ్ళ భయం. అలాగే అరుణాచల ప్రదేశ్లో కూడా మన జార్ఖండ్లో లాగా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోగా గ్రామాల యొక్క విచారణ అంశాల మీద విచారణ పరిధి, విచారణ పద్ధతులు ఈ మిగిలిన రాష్ట్రాలలాగానే ఉన్నాయి. ఇక నాగాలాండ్ తీసుకుంటే నాగాలాండ్లో గిరిజన సంస్థలు ఇప్పుడు చెప్తున్నటువంటి ఒకే దేశం ఒకే చట్టం అనేటటువంటి యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకో చెప్పాను, వాళ్లకు 371A అనే ఆర్టికల్ ప్రకారం పూర్తి రక్షణ ఆస్తి వ్యవహారాల్లో కూడా వివాహ విషయాల్లో అన్నిట్లోనూ ఉంది. ఉదాహరణకు 371A ఎంత పకడ్బందీగా ఉందంటే, వాళ్ళు భారతదేశంలో అంతర్భాగమైన భారతదేశంలోని ఇతరులెవరూ కూడా నాగాలాండ్లో భూమిని కొనకూడదు, అమ్మకూడదు. ఎందుకని, వాళ్ళకు రక్షణ అనేది ఈ 371A చట్టం అనేది ఆర్టికల్ అనేది ఇచ్చింది, అది ఎక్కడ పోతుందని చెప్పి నాగాలాండ్ వాళ్ళు భయపడుతున్నారు. అలాగే మేఘాలయలోని కాశీ తెగలో ఒక ఆచారం ఉంది, తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుంది, చిన్న కుమార్తెకు మాత్రమే వస్తుంది. ఆమె ఆ తల్లిదండ్రులను, వివాహం కానటువంటి తమ్ముళ్ళను, వీళ్ళందరినీ కూడా సంరక్షణ బాధ్యత ఆమె తీసుకోవాలి, ఆస్తి కూడా ఆమెకే వస్తుంది. అయితే వాళ్ళు మరొక చక్కటి ఆచారాన్ని దాంట్లో లింక్ చేశారు. అదేంటంటే, ఆస్తిని దేనైనా కానీ ఆ చిన్న కుమార్తె తనకు వారసత్వంగా వచ్చిందని అమ్మదలుచుకుంటే మేనమా అంగీకారం తీసుకోవాలి అని, ఇలాంటి చట్టాలన్నీ పోతాయని చెప్పి ఆ కాశీ తెగ వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు దీని అందుకే మెజారిటీ ప్రజలలో ఉన్న పితృస్వామ్య స్మృతిని మేము అంగీకరించలేము, ఏమని చెప్పాడు, కాశీ హిల్స్ స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యవర్గ సభ్యుడు పైనేట్ సింగ్ సయం అనే ఆయన ఏమన్నాడు, మెజారిటీ ప్రజల్లో ఉన్నటువంటి పితృస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా ఉండే ఈ ఉమ్మడి పౌర స్మృతిని మేము అంగీకరించాం అని ఆయన చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా, అక్కడ నాయకులందరూ కూడా తమకున్నటువంటి ఒక రకమైన మాతృస్వామ్య వ్యవస్థను వాళ్ళు గౌరవిస్తున్నారు. ఇతర దేశంలో పితృస్వామ్య వ్యవస్థ ఉంది, దాన్ని మా మీద రుద్దుతారు అని భయపడుతున్నారు, దాన్ని మేము వ్యతిరేకిస్తాము అంటున్నారు. అలాగే మరొక ఆవిడ ఆదివాసీ మూలవాసీ జమీన్ రక్షా మంచ్ అనేటటువంటి సంఘం యొక్క నాయకురాలు దయామణి బార్ల ఏమన్నారు, యూసీసీ మా ప్రజలను ప్రమాదం అంచులకు తీసుకువెళుతోంది
అంటుంది. వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే యూసీసీ కనుక వస్తే మా ఆచారాలు పోవటమే కాదు, మా యొక్క సంస్కృతిని ప్రమాద వంతులకు తీసుకెళ్తుంది, మా ప్రజలను ప్రమాద వంతులకు తీసుకెళ్తుంది అనే ఉన్నది. ఈ రకంగా ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజన నాయకులు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ నాయకులతో సహా ఈ సంస్కృతి నాశనం అవుతుంది, ఈ ఆచార వ్యవహార నాశనం అవుతాయి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. అందువలన వీళ్ళందరూ కూడా ఈ యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే గోవాను గురించి అందరూ ఈ మధ్యన చెబుతున్నారు, గోవాలో యూసీసీ ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, అది మిగతా దేశానికి ఇంప్లిమెంట్ చేస్తే తప్పేంది, అలా యూసీసీ వల్ల గోవాలో ఏ ప్రాబ్లమ్స్ రాలేదు కదా అంటున్నారు. గోవాలో మిత్రులారా యూసీసీ లేదు, మరేముంది, ఒక డివిజివ్ కామన్ కోడ్ ఉంది. ఎలాగంటే గోవాలో ఉన్నటువంటి యూసీసీ ప్రకారం హిందువులలో ఒక స్త్రీ గనక వివాహం అయ్యి 25 ఏళ్ళు వచ్చే వరకు గనక పిల్లల్ని గనక పోతే ఆ భర్త రెండో పెళ్లి చేసుకోవచ్చు. అలాగే 30 ఏళ్ళ వరకు మగపిల్లవాడిని గనకపోతే ఆడపిల్లల్ని కనండొచ్చు, కానీ మగపిల్లవాడిని గనకపోతే అప్పుడు కూడా భర్త వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఇది కేవలం హిందువులకు మాత్రమే వస్తుంది. అదే పిల్లలు పుట్టలేదు కాబట్టి ఈ స్త్రీ మరొకళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అనేటటువంటి చట్టం మాత్రం అక్కడ లేదు. ఇది స్త్రీల భావం విషయంలో వివక్షత కాదా? అలాగే ముస్లింలలో మళ్ళీ అదేం లేదు, ముస్లింలు ఇంకో పెళ్లి చేసుకోకూడదు. క్రిస్టియన్స్లో పెట్టినటువంటి విచిత్రమైన ఆచారం ఏంటి, ఒక స్త్రీ చర్చి ద్వారా వివాహం జరిగిందంటే ఇక నాయకుడు విడాకులు గోరు హక్కు జన్మలో లేదు. ఇలా విభిన్నమైన మతాలకు విభిన్నమైన సివిల్ కోడ్లు పెట్టి, విభిన్నమైన చట్టాలు పెట్టి ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి చెప్పటమే అందులో ఉన్నటువంటి విచిత్రం. రేపు రాబోయే యూనిఫామ్ సివిల్ కూడా ఇలాగే ప్రజల మధ్య యూనిఫామిటీ దెబ్బతీస్తుంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు దెబ్బతీస్తాయి అని చెప్పి ప్రజలందరూ కూడా ముఖ్యంగా జార్ఖండ్, గోవా, ఈశాన్య రాష్ట్రాలు ఈ ప్రజలందరూ కూడా గిరిజన ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆందోళన పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ఈ విషయాలన్నీ కూడా ఒక బిల్లు తీసుకురాబోయే ముందు గమనంలో ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాం.